జహీరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు బీఎస్పీ నేత రవాన్. కాంగ్రెస్ పాలకులతో పాటు ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా జహీరాబాద్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం కట్టబడితే పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు పరిచి తీరుతామని, విద్య, వైద్యం, ఉపాధిని ప్రాథమిక హక్కుగా చేరుస్తామన్నారు రవాన్. జహీరాబాద్ నియోజకవర్గంలో 60 సంవత్సరాల పరిపాలనలో తమ తరాలకు సరిపోయే విధంగా ఆస్తులను అంతస్తులను కూడబెట్టింది తప్ప జహీరాబాద్ చేసింది ఏం కూడా లేదని నేను మీరేదారి తెలియజేస్తున్నా మిత్రులారా. జహీరాబాద్ నియోజకవర్గంలో మీరు చెప్పుకొస్తున్నటువంటి పరిశ్రమల అభివృద్ధి కోసం, మీ సొంత లాభం కోసం గాని, కమిషన్ల కోసం గాని, కంపెనీల పార్ట్నర్షిప్ల కోసం గాని మా జహీరాబాద్ నియోజకవర్గం యువతకు చేసింది శూన్యం ఏం కూడా లేదని నేను మీరేదారి తెలియపరుస్తున్నా మిత్రులారా. ఇప్పటికైనా జహీరాబాద్ ప్రాంతంలో యువత మేల్కోవాలి, భవిష్యత్తులో ఈ పాటలందరికీ కథం పెట్టడమే మా అంతిమ లక్ష్యమని కోరుతున్నాం మిత్రులారా. ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చి శ్రమ దోపిడి చేస్తున్నారు తప్ప జహీరాబాద్ యువతకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. ప్రజలు నడుస్తున్నటువంటి 2014 ఇప్పటి వరకు నడుస్తున్న పరిపాలనలో కల్వకుంట్ల రాజ్యంలో మాటలు తప్ప కానీ చేసిన ఒకటలేదని మీరుగా తెలియజేస్తున్నాం మిత్రులారా. ఆ మాటల్లో దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, అలాగినటువంటి నిరుద్యోగ భృతి అన్నాడు, ఎస్టీలకు మరియు మైనార్టీలకు 12% రిజర్వేషన్ అని చెప్పింది కానీ ఎక్కడ కూడా అమలు చేయలేదు మిత్రులారా.